హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజున సులువుగా చేయగలిగే 9 రకాల నైవేద్యాలను చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో మన మొదటి నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. పరమాన్నం చేయడానికి ముందుగా 1/2 కప్ రైస్, ఇంకా 1/2 కప్ పెసరపప్పు, ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి ఉంచి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఈ నెయ్యి వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఎండుద్రాక్ష వేసి ఇవి రెండు బాగా వేగేంత వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె ఉంచి ఇందులో 2 కప్స్ వాటర్ పోయాలి. పరమాన్నంని మనం పాలతో చేస్తాం కాబట్టి అడుగు మాడిపోకుండా ఉండడానికి ముందుగా ఇందులో వాటర్ని పోయాలి. తర్వాత 5 కప్స్ ఆవు పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని ఒక పొంగొచ్చేంత వరకు మరిగించాలి. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత దీన్ని ఒకసారి కలిపి ఒక 1 మినిట్ పాటు బాయిల్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన బియ్యం ఇంకా పెసరపప్పును వేయాలి. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి. రైస్ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఇందులో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, మనం రైస్ ఇంకా పెసరపప్పు ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 1/4 కప్పు బెల్లం వేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇందులో వేసిన బెల్లం కరిగేంత వరకు బాగా కలపాలి. బెల్లంని ఇలా చివరిలో వేయడం వల్ల పాలు విరిగిపోకుండా మనకు పరమాన్నం పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, పరమాన్నం రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ నైవేద్యం పులగం. ఇప్పుడు ఈ పులగం ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా దీనికి స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఇందులో 1/2 కప్ పెసరపప్పు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ పెసరపప్పును కాస్త దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ బియ్యం వేసి ఈ పెసరపప్పు ఇంకా బియ్యంని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్స్ వాటర్ పోయాలి. మనం రైస్ ఇంకా పెసరపప్పు 1 1/2 కప్ తీసుకున్నాం కాబట్టి దానికి డబల్గా 3 కప్స్ వాటర్ పోయాలి. ఇప్పుడు ఇందులో పులగంకి సరిపడా ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కలిసేలా ఒకసారి కలపాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఈ కుక్కర్ని స్టవ్ పైన ఉంచి దీన్ని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఈ విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మూతను ఓపెన్ చేయాలి. ఈ విజిల్స్కి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. పులగంని మనం ఎప్పుడు నైవేద్యంగా పెట్టాలన్నా దీనిపైన కొద్దిగా నెయ్యి, అలానే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి మనం నైవేద్యంగా సమర్పించాలి. అంతేనండి, పులగం రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ నైవేద్యం చింతపండు పులిహోర. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా దీనికి 1/2 కిలో రైస్ని ఉడికించి ఆరబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో వేడి నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇంకా 3 ఎండుమిరపకాయలు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ నువ్వులు వేసి ఇవి కూడా వేగేంత వరకు వేయించాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి ఉంచి ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసి వేయాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా పులిహోరకి సరిపడా ఉప్పు, అలానే ఇందులో 1 స్పూన్ బెల్లం వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇది కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ చింతపండు ఇలా చిక్కబడిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసిన పౌడర్ని వేసి ఇది ఇంకాస్త దగ్గర పడేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్క నుంచి స్టవ్ పైన ఇంకొక కడాయి ఉంచి ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు వేసి ఇవి రెండు కాస్త కలర్ మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 5 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా 2 రెమ్మల కరివేపాకు, అలానే చిటికెడు ఇంగువ వేసి దీన్ని వేయించాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం ఉడికించి ఆరబెట్టిన రైస్లో వేయాలి. అలానే మనం ముందుగా రెడీ చేసిన చింతపండు మిక్సీని కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలపాలి. అంతేనండి, చింతపండు పులిహోర మనకు రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ నైవేద్యం దద్దోజనం. దీన్నే దధ్యాన్నం అని కూడా అంటారు. ఇప్పుడు ఈ దద్దోజనం ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా దీనికి 3 కప్స్ ఉడికించిన రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి. రైస్ని ఇలా బాగా మెదిపిన తర్వాత ఇందులో 1 కప్ కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ పెరుగు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ దద్దోజనంకి మనం పోపు పెట్టుకోవాలి. దీనికి స్టవ్ పైన ఒక కడాయి ఉంచి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఇవి బాగా వేగేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలానే 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా కలిపి ఉంచిన పెరుగన్నంలో వేయాలి. దద్దోజనం ఇంకాస్త రుచిగా ఉండడానికి ఇందులో 1/2 కప్ తురిమిన క్యారెట్, ఇంకా 1/2 కప్ దానిమ్మ గింజలు, చివరిగా కాస్త తరిగిన కొత్తిమీర వేసి వీటన్నిటిని బాగా కలపాలి. ఇందులో మనం వేసిన క్యారెట్ ఇంకా దానిమ్మ గింజలు ఈ 2 ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. అంతేనండి, మనకు దద్దోజనం రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ నైవేద్యం మిరియాల వడలు. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా దీనికి 1 కప్ మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 4-5 గంటలు ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. ఇవి ఇలా నానిన తర్వాత ఇందులోని వాటర్ని అంతా పూర్తిగా వంచేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మిరియాలు, ఇంకా 5 వెల్లుల్లి రెబ్బలు, అలానే సరిపడా ఉప్పు వేసి ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఈ మినపప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసి ఈ మినపప్పుని కాస్త జారుడిగా కలుపుకోవాలి. మినపప్పు ఇలా జారుడిగా ఉంటేనే వడలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఇందులో వడలు డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోయాలి. మన చెయ్యిని పూర్తిగా తడి చేసుకొని మినపప్పుని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేస్తూ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వడలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వడలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేయాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మిరియాల వడలు రెడీ అయిపోయాయి. మన నెక్స్ట్ నైవేద్యం శనగల ప్రసాదం. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా దీనికి 1 కప్ శనగలు తీసుకొని శుభ్రంగా కడిగి 5 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇవి ఇలా బాగా నానిన తర్వాత ఇందులోని వాటర్ అంతా వంచేసి వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలు ఉడికించడానికి ఇందులో సరిపడా వాటర్ పోసి ఈ కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన ఉంచి దీన్ని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. 4 విజిల్స్కి ఈ శనగలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా వంచేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు శనగలకి మనం పోపు పెట్టుకోవాలి. దీనికి స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ తురిమిన పచ్చి కొబ్బరి వేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులో శనగలకు సరిపడా ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఈ పోపు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించిన శనగలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేయాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో కాస్త తరిగిన కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. అంతేనండి, శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ నైవేద్యం పూర్ణం బూరెలు. వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా చేయవలసిన నైవేద్యం అండి ఇది. ఇప్పుడు ఈ పూర్ణం బూరెలు ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా దీనికి 1 కప్ బియ్యం, ఇంకా 1/2 కప్ మినప్పప్పు, ఈ రెండింటిని శుభ్రంగా కడిగి 4 గంటల ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. అలానే 1 కప్ శనగపప్పుని శుభ్రంగా కడిగి బూరెలు చేసే 1 గంట ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం నానబెట్టిన బియ్యం ఇంకా మినప్పప్పు ఈ రెండింటిని వేసి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు, ఇంకా చిటికెడు వంట సోడా వేసి ఈ పిండిని బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టిన శనగపప్పు వేయాలి. ఇప్పుడు ఇందులో మనం శనగపప్పు ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 ½ కప్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి దీన్ని స్టవ్ పైన ఉంచి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఈ విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మూతను ఓపెన్ చేయాలి. 3 విజిల్స్కి శనగపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతా వంచేసి ఈ శనగపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఇందులో మనం గ్రైండ్ చేసిన శనగపప్పును వేయాలి. అలానే 1 కప్ బెల్లం, మనం శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ బెల్లం ఇంకా శనగపప్పు ఈ రెండు బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పూర్ణంని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణంని మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన పిండిలో వేసి బాగా కోట్ చేయాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికి స్టవ్ పైన ఆయిల్ని ఉంచి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పూర్ణం బూరెలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయాలి. ఇవి అన్నీ ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. మన నెక్స్ట్ నైవేద్యం వడపప్పు. ఇప్పుడు ఈ వడపప్పు ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా దీనికి 2 కప్స్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2 గంటల ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ పెసరపప్పు బాగా నానిన తర్వాత ఇందులోని వాటర్ అంతా పూర్తిగా వంచేసి ఇందులో 1 కప్ బెల్లం వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. అంతేనండి, వడపప్పు రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ నైవేద్యం పానకం. ఇప్పుడు ఈ పానకం ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా దీనికి 1 కప్ తరిగిన బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో 5 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేంత వరకు దీన్ని మనం కలపాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని వేరొక గిన్నెలోకి మనం వడకట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 యాలకల్ని క్రష్ చేసి వేయాలి. అలానే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఇవన్నీ కలిసేలా కలపాలి. చివరగా ఇందులో కొన్ని లేత తులసాకుల్ని వేయాలి. అంతేనండి, ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా చేయవలసిన 9 నైవేద్యాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి రెసిపీస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.